హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. ఈ రోజు వీడియో మీకు ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా అండి. నేను కామెంట్స్ లో చేస్తూ ఉంటాను, అంటే రిప్లై ఇస్తూ ఉంటాను, కానీ ఇంకా కొంతమంది కానీ యూజ్ అవుతుంది, క్లియర్ గా చెప్పమని అడిగారు. సో నాకు తెలిసింది ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ దేనిపైన పెడతారక్క అని అడిగారు. ఇప్పుడు కాదండి, నాకు నేనైతే మ్యారేజ్ కాకముందు నుంచి కూడా గోల్డ్ పైననే ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాన్ని. నాకు గోల్డ్ ఇంత రేటు పెరుగుతుందని నాకు నిజంగా తెలియదు, బట్ నా మైండ్ లో ఒక్కటే రన్ అయ్యేది ఏంటంటే సోనే చేయడము, జాబ్ చేయడం అలా ఉండే కదా, ఏ 1 రూపీ వచ్చినా కూడా ఎందుకు వేస్ట్ అవ్వడము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వచ్చాయి అనుకోండి, 10,000 పెట్టి నేనైతే ల్యాండ్స్ అలాంటివి కొనలేను. బట్ అప్పట్లో గోల్డ్ రేట్ తక్కువ ఉంది, 10,000 లో నాకైతే పావులేదు అంటే 2.5 గ్రామ్స్ గోల్డ్ వచ్చేది. సో నాకు వచ్చిన మనీకి ఇంత గోల్డ్ వస్తుంది కదా, సో నేను దీనిపైన ఇలానే కొనుక్కుందాం అన్నట్టు కదా. అలా పోయింది కానీ గోల్డ్ ఇంత రేట్ అవుతుంది అని నాకు నిజంగా తెలియదు. అప్పట్లో నేను గోల్డ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాతకి కూడా నేను గోల్డ్ కొంటే మా హస్బెండ్ ఫుల్ గా తిట్టేవారండి, ఎందుకు గోల్డ్ పైన వేస్ట్ చేస్తున్నావు మనీ. అంటే కొన్ని మ్యారేజ్ అయినా మిన్ను పుట్టిన కొత్తలో కారు తీసుకున్నాం కదా, అప్పుడు మనీ తక్కువ పడినాయి. కారు అయితే ఒక 1 మంత్ ఏమో తీసుకుంటాం అన్నగా కూడా నేను ఒక 80,000 వరకు అయితే నేను సేవింగ్ చేసుకుంది, 80,000 వరకు గోల్డ్ కొనుక్కున్నానండి. ఎందుకు మనం కార్ ఫ్యూచర్ లో కారు కొనుక్కుందాం అనుకుంటున్నాం, గోల్డ్ కొనడం ఎందుకు అని అయినా కూడా నేను వినలేదండి. 80,000 కి నేను తీసుకున్నప్పుడు గోల్డ్ వచ్చేసి 2 తులాస్ వచ్చాయి అనుకుంటా. సో అలా నాకు తెలియకుండానే నేను ఈ రూట్, అంటే బేసిక్ ఎంత ఇష్టం అంటే చూస్తూ మురిసిపోతాను అంతే, అంతే తప్ప నేను పెట్టుకోవడం మాత్రం అస్సలు ఉండదండి. అని ఈ మధ్య కూడా నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి ఏంటంటే, ఎందుకు అక్క చేయికి ఇన్ని రింగ్స్ పెట్టుకున్నారని, ఎక్స్ట్రా కూడా పెట్టేసుకొని వచ్చాను దీని గురించి చెప్దామని. సో నేను చూస్తూ ముర్చి అంటే చూసి హ్యాపీగా అబ్బా నాకు ఇది ఉంది ఇది ఉంది అని అని హ్యాపీగా ఫీల్ అవుతానే తప్ప పెట్టుకోవడం నాకు అస్సలు నచ్చదు. అలా అలా ఇష్టం కాస్త గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు గోల్డ్ వచ్చేసి 74 ఏముంది అనుకుంటే అలా. సో నాకు తెలియకుండానే నేను గోల్డ్ పైన పడిన, అంటే ఇష్టంతో దీనిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది అన్నట్టు. నీకు అర్థమైపోయింది అనుకుంటే నేను గోల్డ్ పైననే ఇన్వెస్ట్మెంట్ పెడతానని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి నుంచి కొంటున్నారు అన్న డౌట్. నేను వచ్చేసి తులము 27,000 28,000, నాకు మ్యారేజ్ అయినప్పుడు 25 అండి తులము, 2016 లో. సో 26,000-27,000 నుంచి కొనడం స్టార్ట్ అయ్యిందండి. నేను ఎప్పుడు కొన్నా కూడా ఇప్పటికి స్టిల్ ఏదో ఇక్కడ ముంబైకి వచ్చినాక ఫస్ట్ టైం నేను షాప్ లో తీసుకున్నాను కానీ ఎప్పుడు ప్లెయిన్ గా తీసుకుని రింగ్ కొట్టించి పక్కకు పెట్టేదాన్ని. ఎందుకంటే కొంచెం కొంచెం మనీ ఉండేది కదా నా దగ్గర, ఎక్కువ ఉండకపోయేది కాబట్టి నా దగ్గర ఉన్న మనీ అప్పుడు 1 గ్రాము 2 గ్రామ్స్, ఈవెన్ మమ్మీ వాళ్ళ పాకెట్ మనీ ఇచ్చిన లేదంటే కన్నయ్య చిన్నగా ఉండే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు వచ్చేస్తాయి కదా మనీ, అలాంటివన్నీ కూడా నేను పెట్టేసి కన్నయ్యకి రింగ్స్, కన్నయ్యకి చైన్, కన్నయ్యకి బ్రాస్లెట్, నేను పైన ఐ కార్డులు ఇస్తాను మన గోల్డ్ కలెక్షన్, ప్రెజెంట్ ఇప్పుడు లేదండి అంత బ్యాంక్ లోనే ఉంది, ఆ మనీ తోటి చేసుకునేయండి. ఏంటంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మీ వాళ్ళు ఎంత పెట్టారు అక్కడిని, మమ్మీ వాళ్ళు మ్యారేజ్ లో ఒక 10 తులా అలా పెట్టారు, ఇంకా నేను వచ్చేసి 20 తులాస్ వరకు కొనుక్కున్నానండి ఇప్పటి వరకు, చిన్న కాబట్టి చెప్తున్నాను అంతే తప్ప. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ మనం కొంచెం కొంచెం బంగారం కొనుక్కొని అలా పక్కకు పెట్టాము అనుకోండి, అంటే కొంత బల్క్ గా మనీ మన దగ్గర ఉండవు కదా, అలా పక్కకు పెట్టేసుకుంటే ఇలాంటివి ఏమైనా తక్కువ ఆఫర్ లో ల్యాండ్ గానీ ఇంకా పొలం ఇలాంటివి తక్కువ వచ్చినప్పుడు తీసేసుకోవడం అన్నట్టు. సో అలా పిల్లలు కూడా ఉన్నారు కదా ఫ్యూచర్ లో, ఇద్దరు పిల్లలకు అవసరం అవుతుంది అని, అలాంటి సందర్భాలలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర బల్క్ ఉండదు కదండి, బల్క్ మనీ ఉండదు కాబట్టి అని దాచుకోవడం కూడా కష్టము. ఇంకోటి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే, సో ఈ విధంగా తీసి పెట్టేసుకుంటాను నేను గోల్డ్ పైననే చేస్తాను, ఎలా తీసుకోవాలి ఏంటి అని కూడా అడిగారండి. సో నేనైతే నేను చేసింది చెప్తాను, 1 గ్రామ్ 2 గ్రామ్ అలా తీసి పెట్టేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు వచ్చేసి ఏమైపోయిందంటే 1 గ్రామ్కి 7,000 అయిపోయింది, అప్పట్లో 2,600 ఉండే, అప్పుడు తక్కువ ఉండే కాబట్టి మంచిగా అనిపించింది, ఇప్పుడు చాలా కష్టం ఉంది. ఇంకోటి ఇంకొక డౌట్ కూడా ఉందండి, ఎప్పటియో ఇవన్నీ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే 24 క్యారెట్స్ బెటరా 22 బెటర్ అని,
నేను నిజంగా చెప్తున్నాను, ముంబై వచ్చేంత వరకు కూడా 24 పెట్టేసుకున్నానండి. ఏ రోజు కూడా నేను కొన్న ఆర్నమెంట్స్ లేవు, అంటే ఈ రింగ్స్ తప్ప ఏది కూడా నేను కొనుక్కున్నాయి అంటే చాలా తక్కువ అండి. చిన్న చిన్నవే 1 గ్రామ్ 2 గ్రామ్ అంతవరకే కొన్నానే కానీ అప్పుడప్పుడు అస్సలు నేను పెద్ద పెద్ద ఆర్నమెంట్స్, ఈ చైన్ మొన్న మాటిల్ అవన్నీ కూడా నాది. ఇక్కడ మీరు గోల్డ్ కలెక్షన్ చూస్తే అందులో క్లియర్ గా ఉంటది. ఏది కూడా నేను దగ్గరుండి చేయించుకున్నదే, ఎందుకంటే దగ్గరుండి చేయించుకుంది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది కదా అనేసి నేను నమ్ముతాను. బట్ ఇప్పుడు ఏమైందంటే అక్కడ కేడియం అని అదని ఇదని ఎక్కువ అయిపోతుంది. అది రీజన్ అని చెప్పను. ఇక్కడ ముంబైలో ఉంటున్నాం కదా, ఇక్కడ గోల్డ్ మంచి ప్యూరిటీ బాగుంది, సర్లే ఇక్కడ నుంచి విలేజ్కి వెళ్ళి తీసుకోలేమనేసి ఇక్కడ జస్ట్ నేను ఒక నల్ల పూసలు ఒకటి తీసుకున్నాను వచ్చిన తర్వాతకి ఈ రింగ్ మొన్న లాస్ట్ మ్యారేజ్కి, అంతే. ఇంతకు మించి ఇంకా నేను ఏది తీసుకోలేదండి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మొన్న నేను నల్గొండకు వెళ్ళినప్పుడు గోల్డ్కి స్కిన్ కట్టాను కదా, దాని గురించి కూడా బోల్డెడ్ డౌట్స్ వచ్చాయండి. ఇదేనండి అది కనిపిస్తుంది కదా, ఇది నేను అసలు గోల్డ్ స్కీమ్ కట్టాలని ఎప్పటి నుంచో ఉండేనండి. ఆల్రెడీ మా చెల్లి వచ్చేసి 2 ఇయర్స్ నుంచి కడుతుంది. నేను మన సబ్స్క్రైబర్ దగ్గర కూడా కనుక్కున్నాను ఆ టైంకి, ఇంకా నాకు ఆల్రెడీ మా చెల్లి వైభవంలో కడుతుంది దిల్సుఖ్ నగర్ లో అనేసి నేను కూడా ఈసారి జాయిన్ అయిపోయాను. ఎందుకు కడదాం అనుకున్నానంటే ఇప్పుడు చిట్టీలు, చిన్న చిన్న చిట్టీలు అలాంటివి వేసుకున్నా కూడా నేను పెట్టేది గోల్డ్ పైననే మాకు, ఎందుకంటే ఏదన్నా ఫ్యూచర్ లో దాచుకోవడము, బ్యాంక్ లో పెట్టేసుకోవడము, మనీ సేవ్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం లేండి అంత, అంటే ఎక్కువ మనీ తోటి, ఎందుకంటే ఉన్న వేస్ట్ అయిపోతుంది నా దగ్గర, నేను దాచుకోలేను. మిగతా పెద్ద పెద్ద అంటే మా హస్బెండ్ చూసుకుంటారు, నేను దాచుకోలేను చేయలేను, నాది ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అనేసి నేను సేవింగ్ చేసుకునే దానిపైన గోల్డే కట్టేద్దాము. ఎందుకంటే చిట్టి కట్టే, ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి కడుతున్నాను, ఒక చిన్న చిట్టి వేసుకున్నాను అనుకోండి, ఆ మనీ తీసి మళ్ళీ గోల్డే తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏమైపోతుందంటే గోల్డ్ అదే స్కీమ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆఫర్ ఉంది 12 మంత్స్కి, ఇది కూడా 1 మంత్కి, మనకి మేకింగ్ ఛార్జ్ ఫ్రీ రావడం, లేదంటే మేకింగ్ రాదు కానీ వ్యాట్, సో ఒక మంత్ మనీ ఎక్స్ట్రా ఇవ్వడము, అలాంటి కొంచెం బెనిఫిట్ ఉంది. గట్టి వచ్చిన మనీ మళ్ళీ ఇదే కదా, సర్లే ఒక్కసారి వేద్దాము స్కీము, తర్వాతకి ఇంకా మంచిగా అనిపిస్తే ఇంకా మనం చూద్దాము. ఈసారి వైభవ్లో వేశాను, తర్వాతకి ఇంకా వేరే దాంట్లో వేస్తానండి. 1 ఇయర్ అన్నట్టు, 1 ఇయరే ఉంటుంది, 11 మంత్స్ కడితే 12th మంత్ ఫ్రీ అన్నట్టు, లేదంటే ఇంకా అది వ్యాట్ ఫ్రీ చెప్పిరండి, 21% వ్యాట్ ఫ్రీ చెప్పిరు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాగుంటది, ఎప్పుడు ఒకే దాంట్లో వేసినా బోర్ కదా, ఎందుకంటే వేరే కూడా ఏదో ఆఫర్ ఉంటే తెలుసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ టైం మన సబ్స్క్రైబర్ వాళ్ళ దగ్గరనే వేయాలి. నాకు నేను ఆల్రెడీ మన ఏంటి ఇన్స్టాగ్రామ్ లో తనతో టచ్ లో ఉన్నాను, తన దగ్గర నేను వేద్దామని ఫిక్స్ అయిపోయాను అండి. నెక్స్ట్ టైం చూద్దాం వాళ్ళ దాంట్లో కూడా, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో వేస్తే ఏది బాగుంటుందో తెలిసిద్ది కదా అలా. సో అది నీది వచ్చేసి 1000 నుంచి ఉంటది వైభవ్ లో, అన్ని అంతే ఉంటదండి. నేను వచ్చేసి ఇంకా ఎవ్రీ మంత్ 5000 కి పే చేశానండి. చూద్దాం ఏదన్నా ఒకటి అనుకుంటాను, నేను గోల్డ్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు ఇది కావాలి అనిపిస్తుంది అండి, దానిపైననే ఫోకస్ ఉంటది అన్నట్టు. అంటే నాకు లేనిది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ April 21st అన్నట్టు. సో అలా నేను స్కీమ్ వేస్తానికి రీజన్ అయితే అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఈ రింగ్స్ గురించి మాట్లాడాలండి. ఫింగర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ కూడా నేను ఈ రెండు ఇవి తప్ప ఇవి మూడు కూడా నేను షాప్ లో తీసుకున్నవే. రింగ్స్ పెట్టుకోవడానికి ఏంటంటే ఇవి తెలుసా అండి, ఉన్నాయి కదా ఇవి, ఈ రెండు చేయించినాయి అండి. ఇది వచ్చేసి 4 గ్రామ్స్ ఉంటది, ఇది వచ్చేసి పావులెత్తు. ఇక్కడ స్టోన్ వచ్చేసి ఇది ఎల్లో షిపైర్ అంటారు, అంటే మన తెలుగులో కనక పుష్య రాగం అంటారు. ఇది వచ్చేసి పగడం అంటారు, ఇది అందరికి తెలుసుగా. ఈ రింగ్ వచ్చేసి న్యూమరాలజీ అండి, న్యూమరాలజీ చూపించుకున్నప్పుడు అది మ్యారేజ్ అయిన కొత్తలోనే పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి అంటే పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ కి ఇది నాకు సేమ్ వచ్చింది అన్నట్టు, అది తను నేను పెట్టుకోవాలన్నారు. తనైతే మ్యారేజ్ కు ముందే పెట్టేసుకున్నారండి, తర్వాతకి నన్ను పెట్టేసుకోమన్నారు. సో న్యూమరాలజీ తను బాగా నమ్ముతారు కాబట్టి, సో ఎందుకంటే తనకి ఇది పెట్టుకున్నాక మంచిగా సెంటిమెంట్ అయింది. నేను కొన్ని రోజులు పెట్టేసుకున్నాను చెప్పాను కదా నాకు గోల్డ్ ఇష్టం ఉండదని, ఈవెన్ ఇది చేయించుకుని పక్కనే పెట్టేశాను. మ్యారేజ్ అప్పుడు ఇది పెట్టుకోమన్నారు, మ్యారేజ్ అయిన తర్వాతకి చేయించుకున్నాను, ఇది తీసి పక్కన పెట్టేశాను. ఇది కూడా ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అప్పుడు ఇది తీసుకున్నాము, ఇది పక్కన పెట్టేశాను. ఇది కూడా చదువుకునే రోజుల్లో, సో ఇది నేను స్టడీ అంతా అయిపోయినాక నేను డ్యూటీ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం కొనుక్కున్నానండి నేనైతే ఇది.
సో ఇది ఫస్ట్ టైం నేను కొనుక్కున్నాను. చదువు స్టడీ అయిపోయినాక ఆఫీస్ అంటే నేను నా మనీతోటి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది నాకు ఎక్కువగా ప్లెయిన్ గా నచ్చుతాయండి. గోల్డ్ వేస్ట్ అవ్వద్దు, స్టోన్స్ ఉంటే ఎక్కువ గోల్డ్ వేస్ట్ అవుతుంది కదా అని. అండ్ మొన్న ముంబైలో కూడా ఇది ఇట్లా తీసుకున్నాను కదా, మ్యారేజ్ డేకి ఇక్కడ ముంబైలో తీసుకున్నాను. మోస్ట్లీ నేను అన్ని కూడా ప్లెయిన్ గానే తీసుకుంటాను. ఇంకా 2 ఉన్నాయి బ్యాంక్ లో ఉన్నాయి. రింగ్స్ చాలా ఇష్టము, రింగ్సే కాదు నా గోల్డ్ ఇష్టం. బట్ కానీ ఎందుకు పెట్టుకున్నానంటే, సో ఈ స్టోన్స్ ఎందుకు పెట్టట్లేదు మా హస్బెండ్ అన్నారు. ఎందుకు పెట్టట్లేదు, ఇది ఉన్నదే మన లైఫ్ సెటిల్మెంట్ కోసము, లైఫ్ బాగుండాలి చక్కగా. ఇవి అంత న్యూమరాలజీ, ఇవి ఎందుకు పెట్టుకోవట్లేవు, పెట్టుకోవాలి అవి ఈ రెండు చేయించుకున్నానండి దగ్గరుండి. షాప్ లో కొంత బాగోదు అనేసి ఈ ఎందుకు పెట్టుకోవట్లేదు, బాగుంటది కదా పెట్టుకోవాలి ఎందుకు తీసుకునేది. ఆ డిస్కషన్ మొన్న మేము నల్గొండకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మా హస్బెండ్ సరేలేదు అని తీసి ఆ లాకర్ నుంచి తీసి పెట్టేసుకున్నాను ఈ రెండు. తర్వాతకి ఈ రెండు ఈ హ్యాండ్ కే ఉండాలి, ఇవి ఈ మనం ఫుడ్ తిన్న హ్యాండ్ కే ఉండాలి. ఇది దీనికి ఉండాలి, ఇది వచ్చేసి దీనికి ఉండాలి. బేసిక్ గా నాకు ఇక్కడ చెప్పాను కదా ఎక్కువ నాది స్కిన్ వచ్చేసి చాలా సెన్సిటివ్ అండి. అసలు కొన్నవి అస్సలు పడవు, నేను పెట్టుకోను. ఇంకా గోల్డ్ ఇది పెడితే కూడా ఇక్కడ నాకు మొత్తము ఏమంటే ర్యాషెస్ లాగా వచ్చేసింది. అందుకే దీని ఇటు 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 ఈ ఫింగర్ కి ఫింగర్ కి ఫింగర్ కి షిఫ్ట్ చేస్తూ ఉన్నాను అన్నట్టు. సో ఈ రెండింటికి పెట్టుకున్నాక ఈ హ్యాండ్ ప్లెయిన్ గా ఉంది. సర్లే ఏంది, ఈ రెండు నా ఫేవరెట్ రింగ్స్ అండి. ఈ రెండు కూడా ఇదైతే చాలా ఇష్టము ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో పెట్టేసుకున్నాను కాబట్టి ఈ రెండు తీసాను, ఈ రెండు పెట్టేసుకున్నాను ఈ రెండు ఫింగర్స్ కి. సో ఇది వచ్చేసి బొడ మ్యారేజ్ ఇది, ఇది పక్కన పెట్టాను. కన్ఫ్యూజ్ అవుతుంది ఈ రెండు పెట్టుకోవడం వల్ల. ఇవి కూడా పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇచ్చే ప్లెయిన్ గా ఉంది కదా అనేసి. అంతేనండి, అంతే తప్ప నాకు ఎంత ఇష్టం ఉండదు. ఇది ఎన్ని రోజులు పెట్టుకుంటానో కూడా తెలియదు నేను. బట్ ఇవైతే కంటిన్యూగా పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మనం మంచిగా ఉండాలనే కదా జాతకం రింగులు ఇచ్చేవి. ఇవి తీసి కూడా పక్కన పెడితే ఇంకే బాగుంటది అన్నట్టుగా, అది రీజన్ ఈ రెండు పెట్టేసుకుంటున్నాను కాబట్టి. ఈ రెండు అంతే తప్ప ఏం లేదు. ఇంకా 2 ఉన్నాయి, అవి ఇంకా బాగుంటాయి. వైట్ స్టోన్ తోటి ఉంటది అది, అది కూడా నేను మ్యారేజ్ అయిన కొత్తలో పెట్టేసుకున్నాను. ఇంకా పెళ్లికి మనం పెడతారు కదా అది, అలా ఇంకా 2 ఉన్నాయి, అవి అందులో ఉన్నాయి అన్నట్టు. సో ఇది అండి నా గోల్డ్. ఇంకోటి ఏంటంటే ఇంకా మెయిన్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఒకటి 24 క్యారెట్స్ బెటరా 22 బెటరా అంటే నేనైతే 24 చెప్తానండి. కానీ ఇంకా ఇప్పుడు ఏమైపోయిందంటే కేడియం అని అదని మేకింగ్ అని వాళ్ళు అంతే తీసుకుంటున్నారు, ఈ షాప్ వాళ్ళు కూడా ఇంతే తీసుకుంటున్నారు. నాకు ఎప్పుడు 24 బెటర్ అనిపిస్తుంది. ఎందుకు, ఎందుకంటే తెలిసిన వాళ్ళ దగ్గర మంచిగా మనకు నచ్చినట్టు స్ట్రాంగ్ గా చేయించుకోవచ్చు, చేయించుకుంది ఎక్కువ రోజులు ఉంటుందని. సో మరి మీరు ఎందుకు తీసుకున్నారంటే, నేను లాస్ట్ నల్ల పూసలు ఒక్కటి ఇక్కడ ముంబైలో తీసుకున్నాను. ఇక్కడ తెలియని ప్లేస్ కదా, ఎందుకు తీసుకోవడం అని కూడా మా హస్బెండ్ తో ఆర్గ్యుమెంట్ చేశాను, వద్దు వద్దు ఎలా ఉంటుందో కొత్త ప్లేస్ అని. బట్ మా హస్బెండ్ వాళ్ళ బ్యాంక్ లో వచ్చేసి గోల్డ్ ప్యూరిటీ మిషన్ ఉంటదండి. అండ్ ఇప్పుడు మొన్న తీసుకున్న కమల్ అనే షాప్ వాళ్ళు కస్టమర్ కూడా, వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ కి కస్టమర్ అన్నట్టు. సో తెలిసిన వాళ్ళు కదా. అండ్ ప్యూరిటీ మిషన్ కూడా ఉంటది, గోల్డ్ మంచిదా కాదా, ఎన్ని క్యారెట్స్ తీసుకుంటే మనకి ఎన్ని క్యారెట్స్ చూపిస్తుందని. మోస్ట్లీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నట్టు మన తెలంగాణ ఆంధ్రాలో కూడా కొన్ని కొన్ని బ్రాంచెస్ కి మిషన్స్ వస్తున్నాయి ఎంత బాగుంటుందని. కానీ ముంబైలో అయితే ఎవ్రీ బ్రాంచ్ ఉంది, పెద్దది కదా ఇక్కడ స్టేట్. సో ఎవ్రీ బ్రాంచ్ ఉంది. లక్కగా మా హస్బెండ్ వాళ్ళ బ్యాంక్ లో కూడా ఉంది కాబట్టి ప్యూరిటీ మంచిగా లేకుంటే తీసుకెళ్ళ అంటే మనం రిటర్న్ ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి, అది తెలిసిన అతనే కాబట్టి. ఇంకా నల్గొండకు పోయి ఏం తీసుకుంటాము, మ్యారేజ్ డే రోజు ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని. అండ్ మనం అన్ని చూసుకున్నాం, ప్యూరిటీలో చూపించుకుంటే బాగుంది, నెక్స్ట్ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు అనేసి తీసుకున్నానే తప్ప చేయించిందే బెటర్ అని. కానీ చాలా బాగుంది అన్నల్ల పూసల గొలుసు కూడా మంచిగా ఉంది. 22 క్యారెట్స్ కదా, 22 క్యారెట్స్ చూపించింది మిషన్ లో, ప్యూరిటీ బాగుంది. అండ్ గోల్డ్ కూడా మనకి మంచిగా ఉంటుంది. కొన్ని ఏంటంటే షాపులలో అక్కడ మీరు ఎక్కడ పెద్ద పెద్ద షాపులో చూసుకున్నా కూడా వాళ్ళ దగ్గర ప్యూరిటీ మిషన్ ఉంటుంది. అయినా కూడా మిషన్ ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేయండి, ఎంత ప్యూరిటీ ఉంది, 22 చూపిస్తే 22 ఉన్నదా లేదా అని కనుక్కొని తీసుకోండి బయట. ఓకేనా, ఇప్పుడైతే రెండు బ్యాలెన్స్ గా అయింది. కానీ చేయించింది అయితే నాది లాంగ్ హారము, షార్ట్ అంటే నక్లెస్, లాంగ్ హారము, ఇంకో హారము అన్ని కూడా. ఈవెన్ నేను లాస్ట్ ఇక్కడికి ముంబైకి వచ్చాము మిన్ను బర్త్డే అప్పుడు బుట్టాలు చేయించుకున్నాను, నాకున్నాయి మమ్మీ వాళ్ళు పెట్టినాయి. కానీ అంత బుట్ట
మొక్కలు లేవు, వేరే మోడల్ ఉన్నాయి. అప్పట్లో పచ్చలహారం ఫేమస్ అన్నట్టు నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు అవి చేయించింది దాని సెట్ కానీ ఏమంటారు కదా బుట్టాలు లేదన్నట్టు. తులం పెట్టేసి నేను మొన్న మిన్ను పడతడప్పుడు బుట్టాలు చేయించుకున్నాను. అవి కూడా అన్ని నా మాటిలైన అన్ని కూడా నేను దగ్గరుండి చేయించుకునే చిన్న చిన్న చేయించిన వాటికి ఎక్కువ ప్రిఫర్ ఇస్తాను. చేయించినవి కూడా మీకు తెలిసిన షాప్ లో తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే మంచి నమ్మకం. ఎవరి దగ్గర పడితే వాళ్ళు చేయించుకున్నా కూడా వాళ్ళు తీయడము కల్తీ కలపడము రాగి ఎక్కువ కలుపుతారండి గోల్డ్ కలిపి చేసిన తర్వాత ఆర్నమెంట్ మనకి ఎంత రాగి ఉంది ఎంత గోల్డ్ ఉంది అని తెలియదు ప్యూరిటీ మిషన్ లో చూయించుకుంటే తప్ప. సో అలాంటిది ఉంటుంది అన్నట్టు అందుకే తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకోండి. అండ్ నేను ఇంకోటి లాస్ట్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే దేనిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటే నేనైతే గోల్డే అని చెప్తాను. ఎందుకంటే ఒక నార్మల్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళము ఎక్కువ మన దగ్గర ల్యాక్స్ ల్యాక్స్ ఉండవు. చిన్న చిన్నది అమ్మ వాళ్ళు ఇచ్చింది పాకెట్ మనీ లేదంటే ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు మనీ. మన హస్బెండ్ మనకి ఇంకోటి ఇది కూడా అడిగారు మీ హస్బెండ్ మీకు ఇస్తారా మనీ అనేసి. అన్ని తనే చూసుకుంటారు. నేను ఎప్పుడు తనని ఇబ్బంది పెట్టాను నాకు ఇవ్వు చెయ్యను ఇవ్వు చెయ్యని. బట్ ఏదైనా ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు కొంచెం ఏమైనా తక్కువైతే నేను అడగక ముందే తను ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నల్ల పూసలు తీసుకున్నాను కదా, సో కొంచెం ఒక 15,000 తక్కువ పడింది. నేను దాచుకున్న మనీలో తను ఇచ్చేసారు. అలా తక్కువ పడినప్పుడు తనే అర్థం చేసుకొని ఇస్తారు. అంత అడగాల్సిన అవసరం అస్సలు లేదు, ఇచ్చేస్తారు అన్నట్టు. అది నచ్చింది కదా తీసుకొని, మాకే కదా ఫ్యూచర్ లో ఎప్పటికైనా అవసరం అవుతుందని. ఓకేనా, వీడియో ఎక్కడికి ఏం చేస్తున్నాను, నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా, అంటిల్ దెన్ బై బై.